హాయ్ అండి, వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరు ఎలాగున్నారు? బాగున్నారు కదండి. మరి నేను కూడా బాగున్నానమాట. ఇవాళ వచ్చేసి గ్లోయింగ్ స్కిన్ కోసం నేను ఒక బెస్ట్ టిప్ చెప్తానండి. ఇది చాలా సింపుల్గానే, అంటే వితిన్ సెకండ్స్లో మనకి ఆ ఫేస్లో గ్లో అనేది కనిపిస్తుంది, స్కిన్ టోను ఇంప్రూవ్ అవుతుందన్నమాట. మరి చూస్తున్నారా, నేనైతే ఇప్పుడు బ్రూ ప్యాకెట్లో ఒక పావు టేబుల్ స్పూన్ బ్రూ ఒక గిన్నెలో వేస్తున్నానండి. ఎక్కువ ఎక్కర్లేదు, కొంచెం అయితే సరిపోతుంది. పావు టేబుల్ స్పూన్ బ్రూ తీసుకుంటున్నాను, పావు టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మనకి ఫేస్కి ఎంత అండి, కొంచెమే కదా, కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుందన్నమాట. ఫంక్షన్స్ పార్టీస్ అనేవి సడన్గా మనకి వచ్చేసాయనుకోండి, వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్ళాలి, పార్టీస్కి ఊర్లకి అట్లా వెళ్ళాలి, మనకి పార్లర్కి వెళ్ళే టైం లేదనుకోండి, ఇలా చేయండి. జస్ట్ ఇన్స్టెంట్గా వితిన్ 5 మినిట్స్లోనే మీకు ఫేస్లో గ్లో అనేది మీకు చాలా బాగా తెలుస్తుంది అనమాట. ట్యాన్ అంతా పోయేసి నీట్గా అయిపోతుంది, ఫేస్ అంతా స్మూత్గా అవుతుంది, గ్లో అనేది వస్తుందండి. మరి చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం షుగర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కలుపుకోవాలా, ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. దీన్ని మనం చక్కగా కొంచెం చేతికి తీసుకొని బాగా చేతికంత రుద్దేసుకొని ఫేస్కి నీట్గా ఫేస్ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ చల్లటి నీళ్ళతో క్లీన్ చేసేసుకొని అప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా రబ్ చేసేసుకొని చేతికి చక్కగా మునివేళ్లతోటి చిక్స్ మీద, చిన్కి, ఫోర్ హెడ్కి, అంతా కూడా నోస్కి అటు ఇటు వైపు అంతా కూడా స్క్రబ్ చేయాలి. ఒక 4-5 మినిట్స్ స్క్రబ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆరిపోనివ్వండి. చక్కగా అసలు ఆ స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా పోతుంది, ఆ ముడతలంతా పోయి, జిడ్డంతా పోయి మంచి గ్లోయింగ్ స్కిన్, మీకు వైట్గా స్కిన్ అనేది వచ్చేస్తుంది అనమాట. చేతులకి వేళ్ళకి కూడా రుద్దుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రబ్ చేయండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఆరిపోయాక క్లీన్ చేసేసుకోండి, వాటర్ నార్మల్ కూల్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి. గ్లో అనేది మీకు అప్పుడే తెలిసిపోతుంది. ఓకేనండి, మీరు ట్రై చేయండి. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ క్లిక్.